నమస్కారం మాస్టరు. నేను ట్విట్టర్ ఎక్స్ అంటాం కదా, యుఎస్ టెక్ వర్కర్స్ని ఫాలో అవుతానండి. నేను వీడియో చూశాను మాస్టరు, 19 నిమిషాలు ఉంది. ఆ వీడియో చూశాక నేను నా అభిప్రాయాలు షేర్ చేశాను. 4 అండ్ హాఫ్ మినిట్స్ ఇంగ్లీష్ ఆర్ 4 మినిట్స్ తెలుగు. నేను ఏ వీడియోలో కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని అడుక్కోలేదు. ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ 10 వీడియోస్, ఏ రామరాజ్ కమల్ అనే సాఫ్ట్ ల్యాబ్స్ అన్ని రిక్రూట్ ఉండేవాడు, హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్ గురించి స్పీచ్లు దింగేవాడు, నన్ను దింగేవాడు, దింగేసాడు కూడా, అయిపోయింది. అప్పుడు అడుక్కున్నాం, 10 వీడియోల్లో అడుక్కుని ఉంటాను. 0.1 నెక్స్ట్ ఒకసారి ఎప్పుడూ అడిగాను, అంతే. లైక్ మైండెడ్ పీపుల్ కోసం, నా అభిప్రాయాలు షేర్ చేయడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వైడ్ మ్యాగజైన్ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నువ్వు వీడియో చేయడం అనేది ప్యాషను, బట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలని ఇండైరెక్ట్లీ ఆవిడ ఎక్స్ప్రెస్ చేసింది. రిటర్న్లో కూడా కాదు, బట్ ఆర్టికల్లో నేను బిట్వీన్ ద లైన్స్ చదివాను. నేను చిన్న ఫోన్ ఏదో పెట్టి మీకు చూపిస్తున్నాను, నన్ను ఏదో పెట్టి రికార్డ్ చేస్తున్నాను గురు. నాకు ఫ్యామిలీ ఉంది, టైం ఉంది కదా, కన్స్టెంట్స్ చూడాలి, కానీ నచ్చకపోతే అసలు చూడద్దురా బాబు అని చెప్తున్నాను. ట్రూత్ సీకర్స్ ఎవరికైతే డైరీ ఏడు ఉంటుందో వాళ్ళు అవేర్నెస్ వీడియో. ఇప్పుడు అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి, కథకు వచ్చేద్దాం. దానికన్నా ముందు నేను అమెరికాని పెళ్లి చేసుకోలేదు, అమెరికా నన్ను పెళ్లి చేసుకోలేదు. జీవితం అమెరికా కాదు, అమెరికా నా జీవితం కాదు. నా జీవితంలో ప్రయాణంలో భాగం అమెరికా అంతే. వీసా వచ్చింది కాబట్టి, అది కూడా వీసా 100% జీలో ఎస్ ఉన్నాడుకు వస్తుంది. ఇక్కడ టాలెంట్ బొంగు బొటర్ అయ్యలే, మన అక్కడ స్టఫ్ లేని వాళ్ళు ఇక్కడికి వస్తారు డెఫినెట్లీ. ఇప్పుడు మీ ఊరు, ఒక ఊర్లో రెడ్డి గారు పక్క ఊరు వెళ్తే పాలేరుతో సమానం అని సామెత ఉంది, అయిపోయింది. సో ఈ కథలోకి వస్తే నేను ఇందులో వీడియోలు ఫోటోలు అవి పెట్టనండి, ఎందుకంటే ఏడుస్తూ వస్తున్నారు లంచో కొడుకులు, లంచమండలు, కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు రాస్తున్నారు. నన్ను దొబ్బేస్తే ఎలా మాస్టారు? దొబ్బేయడం అనేది కూడా బూతు మాట, దానికి ఎక్స్టెన్షన్ దంగేయడం, ఇంగ్లీష్లో ఫక్ అంటారు. సో వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు జేవీసా మీద, F1 వీసా మీద వచ్చారు, గుంటూరు, హైదరాబాదు, వాటెవర్. వాళ్ళు షాప్కి దొంగతనానికి వెళ్ళారు, వినండి క్లియర్గా. అమెరికాలో మీరు వచ్చపోసే చోట తప్ప అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి, అక్కడ కూడా ఉన్నాయో మనకు తెలియదు. దొంగతనానికి వెళ్తే షాప్ సెక్యూరిటీ ఓనరు, వాడు ఓనర్ కాదు సెక్యూరిటీ వాడు, ఎంప్లాయ్ కన్ఫ్రంట్ చేశారు. కన్ఫ్రంటేషన్ అంటే నువ్వు చేసే తప్పమ్మా అని. సామాన్ వదిలి పారదంగి పారిపోయారంట వాళ్ళు. ఫేస్ రికగ్నిషన్లో కెమెరాస్ డిటెక్ట్ అయిపోతుందండి. సో రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ట్రాప్లో పడిపోయారు. పడిపోవడం అంటే వాళ్ళు మళ్ళీ దొంగతనం మొదలుపెట్టారు. 27 ఐటమ్స్ దెంకి వెళ్ళిపోతున్నారు. ఓన్లీ 2 ఐటమ్స్కి $8 పే చేశారు, అంటే $150 వాళ్ళ జీవితాన్ని అమ్మగూడిపేసుకున్నారు ఇద్దరు కలిసి. వాళ్ళు 20 ఏళ్ళు, మన పిల్లల ఏజ్ ఉంటుంది. అందుకనే మనం జాలీగా బాధగా పెడుతున్నాను వీడియోలు, నేనే ఎక్కడ తిట్టలేక. వాళ్ళకి ఇలా చేయకుండా రాని మిగతా వాళ్ళకి కూడా కాన్షియస్గా ఉంటుంది కదా. అంతేగా నన్ను వేసుకుంటే ఎలా లంచా కూడా నీ అమ్మ కామెంట్ రాసి వాళ్ళు చెప్తున్నాను ఈ అడ్రస్ అది వాళ్ళకి, అయిపోయింది అక్కడితో పాయింట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వాళ్ళు రెండోసారి కూడా అది చేశారు, అది చెప్పారు అందులో. సో అమెరికాలో ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే, అది నాన్ ఇమిగ్రెంట్ అయినా, గ్రీన్ కార్డ్ అయినా, యుఎస్ సిటిజన్షిప్ బై నేచురలైజేషన్ అంటే ఇక్కడ పుట్టినవాడు తప్ప వెళ్తే అమ్మ గుడిసిపోతాయి ఆ లైఫ్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది ట్విట్టర్ ఎక్స్లో రాస్తుంటే ఎవడెవడో ఏదేదో రాస్తున్నాడు. వాళ్ళు 10 మంది చచ్చిపోయారు, వాళ్ళు అమెరికా కార్పెట్ కింద తోస్తుంది, అసలు సంబంధం ఉందా? కేస్ టు కేస్ గురు. ఇప్పుడు నువ్వు కారు వేసుకెళ్ళి మందు కొట్టి దింగి ఎవరినో గుద్దావు గురు అమెరికాలో, అది తీసుకెళ్ళి ఇంకోటి ఎక్కడో అమెరికాలో ఎవరినో చంపేశారని ఎక్కడ లింక్ వేస్తావా? కేస్ టు కేస్ డీల్ చేయాలి. ఇలా ఇండియన్స్ ఎందుకు ఇంత ఇగ్నోరెంట్గా ఏడుస్తారో నాకు అర్థం అవ్వట్లేదండి. నేను అమెరికాలో ఉన్న అమెరికా గడ్డమించి అమెరికాకి సపోర్ట్గా పెట్టట్లా, నేను ఇండియాలో ఉండేటప్పుడు కూడా నా చిన్నప్పుడు కూడా ఇలాగే ఉండేవాడిని. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, 7th క్లాస్ అప్పుడు ఎన్సీసీలో ఉన్నప్పుడు మాకు ఉప్మా పెట్టాలి ఎన్సీసీలో ఎక్సర్సైజ్ అయ్యాక టిఫిన్, 2 లవలడ్డూలు పెట్టేవాడు. టీచర్ చెప్పాడు, డ్రిల్ మాస్టర్ ఫిజిక్స్ వాటెవర్, నేను లంచాలు ఎందుకు తింటున్నానంటే మీ అందరికీ సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం ఎన్సీసీ ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళకి ఇవ్వాలి అందుకని తింటున్నాను అన్నాడు. నాకు అప్పుడే బల్బ్ వెలిగింది, లంచాలు తినేవాళ్ళని ఏది తింగాలని, అర్థమైందా? సో మనకి తేను ఒకప్పుడు వచ్చిందండి ఇండియా నుంచి,
50 ప్యాకెట్లు అయిపోయింది. నేను నానుబోలు చెప్తున్నాను, 2008లో గెస్ట్ హౌస్కి వచ్చాం, 3 ఇన్ఫోటెక్ అని ఐసీఐసీఐ బ్యాంక్ ఇండియా వాడు తీసుకొచ్చాడు. నేను ఏమనుకుంటే ఇక్కడ కూడా నెట్వర్క్ ఇంజనీరింగ్ తీసుకొస్తున్నాడు అనుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏం చేసామో తెలుసా, డూస్ అండ్ డోంట్స్ కొట్టాను. అందులో తగిలింది షాప్ లిఫ్టింగ్. నేను రామన్ ఉండేవాడు, వాడు యూకే హెచ్ఎస్ఎంపి మీద వచ్చాడు, ఒరాకల్ డిబిఏ స్కిల్ సెట్టు, పెప్సీ టెక్సాస్ దెంగేసేవాడు. పెద్ద హెల్ప్ఫుల్ ఏం కాదు క్యాండిడేట్, ఎందుకంటే ఏదో కేబుల్ ఉంది పెట్టరా ఒకసారి టీవీ చూస్తూ అందరం అంటే నువ్వు అన్నాడు, పెట్టి ఇప్పాలి అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. అలాగే ఉండాలండి అమెరికాలో సెల్ఫిష్గా. బండి అని ఉండేవాడు, 1 ఇయర్ బెంచ్ మీద ఉన్నాడు వాడు. నేను మేము ముగ్గురం వెళ్తే నాకు తమిళనాడు మనకి ఏం కోట్ కూడా తెలియదు, చలిది $150 పెట్టి మంచి లెదర్ ఎక్స్పెన్సివ్ ఉంటే అది లెదర్ కొనుక్కోగురు ఇక్కడ చలి కాగుతుంది అన్నాడు. అంటే ఆ ఆస్పెక్ట్లో ఆడ ఒపీనియన్ చెప్పాడు, మనం కొనేసి బట్ $50 కోట్ చాలండి చలిది నేను చెప్పేది, మీకు డబ్బులే లేనప్పుడు ఎందుకు అంత ఎక్స్పెన్సివ్. ఈ బండి ఆడ ఏం చేశాడంటే మంచివాడే ఫ్రెండ్ ఆడు చూడండి మరి ఉన్నాడు, ఒక గ్లౌజ్ ఉంది హ్యాండ్ గ్లౌజ్ వేసుకుంటుంది చలికి, మేసీస్ అనుకుంటా ఎక్కడికి వెళ్ళిన చేసి పెన్ నేను, దానికి స్టిక్కర్ లేదు. నిన్న నేను చెప్పాను కదా మన వాళ్ళన్ని స్టిక్కర్లు పీకేసి పట్టుకుపోతారని, వాడు అన్న ఇది జేబులో పెట్టుకో అంటున్నాడు. మేము ఆల్రెడీ గెస్ట్ హౌస్లో డూస్ అండ్ డోంట్స్ అమెరికాలో ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అని చదివాం, దానికి ఇది లేదనమాట ఇలాంటి, నేను జేబులో పెట్టుకోమన్నాడు. ఒక నిమిషం చూసి నిన్న గుర్తొచ్చింది ఆ వీడియోలో చెప్పలే, ఒక నిమిషం చూసి నువ్వు పెట్టుకో జేబులో అన్నాను. ఫ్రెండ్స్ లగేజ్ చెడదింగుతారు సార్, వాడు పెట్టుకోలే ఎందుకంటే ఆడికి తెలుసు అది బజర్ మోగొద్దు బయటకు వెళ్ళేటప్పుడు ఏదో వేషాలు. అలా ఎవడో చెప్తాడు మనకు బుర్ర ఉండదు. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కూడా ఎవరో ఒకళ్ళు డెఫినెట్లీ, అంటే ఇప్పుడు నాకు చాలామంది కాల్ చేస్తారండి, మా ఫ్రెండ్ జాబ్ లేదు జాబ్ రావట్లేదా అంటాడు. ఏమో నీ ఫ్రెండ్ జాబ్ అయితే జాబ్ రాకపోవడం నీకు సంబంధం ఏంట్రా, ఇప్పుడు మీ ఫ్రెండ్ బట్టలు ఎప్పుకొని రోడ్డు మీద తిరుగుతాడు నువ్వు తిరుగుతావా అని అడుగుతాను నేను, ఇలాగే అడుగుతాను మాస్టర్. అందుకే నాతో మాట్లాడడానికి ఏడుస్తారు కొంతమంది. తర్వాత ఎవడో నీ ఫ్రెండ్ నూతులో దూకుతాడు నువ్వు దూకుతావరా, అసలు ఆ కంపారిజన్ ఏంట్రా నీ అమ్మ, కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, కంపేర్ చేసుకోకూడదు. సో ఇది కూడా ఇప్పుడు వాడెవడో ఫ్రెండ్ ఇచ్చాడు ఫ్రెండ్ చేయమన్నాడంటే ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు బయటకు వచ్చి డెఫినెట్లీ బ్లేమ్ చేస్తాను నేను కాదు మా ఫ్రెండ్ తప్పు అని. ఫ్రెండ్ అయితే నీ కామన్ సెన్స్ ఏమైంది అమ్మ, అది బేసికల్లీ ప్రాబ్లం ఉండే. సో డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి వెస్ట్రన్ కంట్రీస్లో. ఇంకోటి రాశాడు పోలీస్ రిసోర్స్ వేస్ట్ ఒక షాప్ లిఫ్టింగ్ అంటే అది అమెరికా బ్యూటీ గురు, అమెరికాకి ఎగబడే 250 కంట్రీల నుంచి ఎందుకు వస్తారు లా ఇక్కడ అల్టిమేట్ అని. ఇదే లా వైట్ కలర్ క్రైమ్కి ఎందుకు ఇంప్లిమెంట్ చేయరనేది నాకు ఒక చిన్న డౌట్. అంటే వాళ్ళకి స్టాఫ్ లేదా, వైట్ కలర్ క్రైమ్ ఓకేనా, ఫేక్ రెజ్యూము ప్రాక్సీ ఇంటర్వ్యూసు ప్రాక్సీ సపోర్టర్స్ 6 నెలలు జైలు, ఫేక్ మనకి డాటా బాస్ ఇంటర్నేషనల్ రమేష్ వెంటర్ రాజు వెంటర్ ఫేక్ పేచెక్స్ ఫేక్ డబ్ల్యూటీ ఇచ్చారు 6 నెలల, ఎన్ని నెలల్లో జైలు వాళ్ళకి, సంవత్సరాలు జైలు, వాళ్ళని వదిలేశారు ఐఆర్ఎస్ యుఎస్సిఎస్సి ఎఫ్బిఐ. తర్వాత ఎక్సెంప్లాయర్ హిస్టరీ అంతా క్రిమినల్ హిస్టరీ చావదెంగేవారు. తర్వాత హైరింగ్ మేనేజర్లు కృష్ణా కంచర్ల $10,000 క్యాష్ తీసుకుని ఉంటాడు అనిష్మిన్ అనిల్ దగ్గర, అది ఇండియా పోలీసులు లాకప్లో పెట్టి గుద్దబగల దింగి ఒప్పించేవారు. బట్ ఇక్కడైతే ఏమో మరి అబ్బాయి ఏం చేయని తెలియదు మనకి. అచ్యుత్ కదమ్ గాడు, అలోక్ నిగమ్ గాడు, అమ్మని అసలు ఇంకా పేరు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకోటి ఎవడో ఉన్నాడు ఆడ పేరు ఇప్పుడు చెప్పలేండి వాడు $1,000 అనేది ఎంగేవాడు అని ఎక్స్ మిషన్ ఎంప్లాయర్ చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వైట్ కలర్ క్రైమ్ వీళ్ళందరినీ కూడా జైల్లో వేసేయాలి, జైలు సరిపోవని రాశాడు. యుఎస్ సిటిజన్షిప్ ఉన్నా కూడా మీ గ్రీన్ కార్డ్ తర్వాత 5 ఏళ్ళకి ట్యాక్స్ పే చేసామని ఎడుతూ నాకు అమెరికన్ పాస్పోర్ట్ ఇవన్నీ పెట్టుకునే అర్జీలో కూడా వాళ్ళకు కూడా ఆ సిటిజన్షిప్ స్ట్రిప్ చేసి పంపించాలన్నమాట. గ్రీన్ కార్డ్ ఉన్న కంట్రీ లోపలికి ఎగ్జిట్ ఎంట్రీ అంత ఈజీ కాదండి, ఎందుకంటే మీ ఎగ్జాంపుల్ హిస్టరీ అంత గొప్పవాళ్ళు కాబట్టి. ఇదంతా తెలుగు వాళ్ళు ఎక్కువ, మళ్ళీ అదర్ ఇండియన్స్ కూడా చేస్తున్నారు కానీ తెలుగు వాళ్ళు పర్సంటేజ్ హై మూలాన వీళ్ళ క్రైమ్ ఎక్కువ మూలాన ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది. అందుకే కదా అది ఒక వీడియోలో నవ్వుతా నవ్వుతున్నా హైడా అని రాశారు, నవ్వకపోతే ఆడవనరా మన తెలుగు వాళ్ళు ఇలా చేస్తున్నారు బాబా అని ఆడవను ఆ వీడియోలో కూర్చుని. ఏమ్మా ఏడవలేక నవ్వాను, తెలుగు వాళ్ళు ఏకి పారేస్తున్నారు అమెరికన్స్ ఆన్లైన్లో. అంతే కదా ఆ కంట్రీలో మరి పిచ్చి వేషాలు ఇస్తే. ఇంకో ఆయన కూడా రాశాడు మీ ఇండియాకి వచ్చి ఒడవడే రాశాడు అన్నమాట,
పిచ్చోడు కామెంట్ అందుకని రాశాడు. మీ ఇండియాకి వచ్చి ఎవరైనా వెస్టర్న్స్ ఇలా షాప్ లిఫ్టింగ్ చేస్తే మీరు ఊరుకుంటారా లా అంతే అని. ధన్యవాదాలు మాస్టర్, మళ్ళీ కలుద్దాం.